ఉద్యోగులకు ద్రోహమే జగన్ ప్రభుత్వ విధానం. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ఇక్కడ నరహరి వరప్రసాద్. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం లక్ష్యం అంటే సంక్షేమమే లక్ష్యంగా గతంలో తేదాపా ప్రభుత్వం పనిచేస్తే వైకాపా ప్రభుత్వం వారికి ద్రోహం చేసిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు నరహరి వరప్రసాద్ గారు అయితే అన్నారు. ధ్వజమెత్తారన్నమాట. ప్రత్యేకించి గిరిజన ఉద్యోగుల జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఏమైందని మాట తప్పాయని మాట తప్పి మడ తిప్పను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైందన్నారు, ఓపీఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చారు. చరిత్రలో తొలిసారి పిఆర్సీ నివేదిక ఆధారంగా కాకుండా ఆఫీసర్స్ కమిటీ నివేదిక ద్వారా తక్కువ ఫిట్మెంట్ అయితే ఇచ్చారు, ఇచ్చి జీతాల్లో కోత పెట్టారు అని ఈయనైతే అన్నారు. సో ఇటువంటి ఉద్యోగులకు ఇటువంటి ఇంత దారుణంగా చేసిన ప్రభుత్వం ఎక్కడ కూడా లేదని ద్రోహం చేసింది ఒక్క ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి ఉద్యోగుల సాక్షిగా అందరికైతే తెలుసు అని చెప్పేసి ఈ విషయం అంటున్నారన్నమాట. సో మరి వాస్తవం అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో